वेलकम बैक टू अंजली टिप्स हाइफन ऑस्ट्रेलिया इदे फर्स्ट टाइम मीरु ना चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि एनेबल चेसुकोंडि इला एनेबल चेसुकोवडं वल्ल नेक्स्ट नेनु अप्लोड चेसे वीडियो मी मोबाइल की नोटिफिकेशन वस्तुंदि मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडि मीकु कनुक नच्चिनट्लयिते लाइक चेयडं असलु मर्चिपोवद्दु इंकेंदुकु आलस्यं ई रोजु मीकु नेनु चूपिंचबोये रेसिपी एंटि దాని డీటెయిల్స్ అవన్నీ చూద్దాం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూప్ అన్నమాట. వింటర్లో ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వర్షం పడినప్పుడు. అది డట్టు ఈ సూప్ వచ్చేసి వెయిట్ లాస్ అయ్యే రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఇక్కడైతే వీటిని రెడ్ బెల్ పెప్పర్ అంటారు. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను అది ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకంతే, ఇంక చెప్పడానికి మాటలేం లేవు. అంత బాగుంది. దీని కలర్ కూడా చూస్తున్నారు కదా, సూప్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అసలు చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నైట్ డిన్నర్ లో ఈ సూప్ తీసుకుంటే మనకి ఇంకా స్టమక్ లైట్ గానే ఉంటది. అలాగే ఇంకా వేరే క్యాలరీస్ కోసం మనం వేరే ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదన్నమాట. తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా తినొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు. ఈ మధ్య మనకి ఇండియాలో అన్ని కంట్రీస్ లో కూడా బాగానే దొరుకుతుంది ఇది. ఇవే క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ క్యాప్సికమ్ అయితే మనందరికీ తెలుసు. ఇది వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ క్యాప్సికమ్. ఇంకా మనకి క్యాప్సికమ్తో మనం ఎక్కువ పెద్దగా వంటలు అది చేసుకోము, ఎందుకంటే మనం కొంచెం తక్కువే వాడుకుంటామనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ నేను ఈ క్యాప్సికమ్ మనకి దీన్ని తినటం వలన మనకి ఎలాంటి విటమిన్స్, మినరల్స్, ఏమేమి పోషకాహారాలు ఉంటాయి ఏంటి అనేది, దీనిలో ఫ్యాట్ ఉందా లేదా క్యాలరీస్ ఉన్నాయా ఏమని ఒకసారి దాని గురించి చెప్తానన్నమాట. చాలా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట దీనిలో. ఎక్కువ న్యూట్రిషన్స్ రెడ్ కలర్లో కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట న్యూట్రిషన్స్. అలాగే ఆరెంజ్లో కూడా ఉంటాయి, గ్రీన్లో కూడా ఉంటాయి, బట్ రెడ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. దీనిలో బ్యాక్టీరియాతో ఫైట్ చేసే ఇది ఉందన్నమాట దీనికి. ఇది వచ్చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, ఎందుకంటే దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని ఇది మనకి ఇన్ఫెక్షన్స్ కలిగించే ఏమైనా క్రిములు ఉంటే కనుక వాటిని కూడా కిల్ చేస్తుంది అన్నమాట. ఇంకొచ్చేసి అలాగే ఇది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది మంచి ఫుడ్ అన్నమాట. వాళ్ళు డైట్లో ఇది కంపల్సరీగా ఉండాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం దీన్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అది సలాడ్స్లో అయినా, సూప్స్లో అయినా, కర్రీస్లో అయినా, ఎలా అయినా సరే. ఎందుకంటే ఇది జీరో ఫ్యాట్ అన్నమాట, క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీనిలో. అందుకని ఇది కంపల్సరీగా వెయిట్ లాస్ అవ్వాలంటే అనుకునే వాళ్ళు ఏంటి, మెయిన్గా జీరో ఫ్యాట్ ఉండాలి, క్యాలరీస్ తక్కువ ఉండాలి, మనకి విటమిన్స్, మినరల్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ రెడ్ బెల్ పెప్పర్ అనేది. ఇంకా అలాగే దీనిలో ఫోలెట్ అనేది ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ప్రెగ్నెన్సీ టైంలో అలా కూడా ఫోలెట్ చాలా అవసరం. మామూలుగా డాక్టర్స్ కూడా ట్యాబ్లెట్స్ అది ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ ఫుడ్లో జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా ఎలర్జీస్ అట్లాంటివి ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. హై నియాసిన్ అనేది ఉంటుంది అన్నమాట. దీనిలో వచ్చేసి నియాసిన్ ఉంటుంది, అందువలన ఇది మన డైజెషన్ సిస్టమ్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, మన డైజెషన్ కూడా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఏవైనా క్యాన్సర్ సెల్స్ అవి ఉన్నా కానీ వాటితో ఫైట్ చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ అవి లేకుండా వాటితో ఫైట్ చేస్తాయి అనమాట ఇది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా అలాగే దీనిలో వచ్చేసి అలాగే ఇది వచ్చేసి ఎవరికైనా జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఉన్నా కానీ వాటిని కూడా కొంచెం ప్రివెంట్ చేస్తుంది అనమాట. దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక రెడ్ బెల్ పెప్పర్ అంటే రెడ్ క్యాప్సికమ్ ఒకటి కొంచెం పెద్దది, అలాగే ఒక మీడియం సైజ్ టమాటో. టమాటో కూడా చూసారు కదా చాలా ఫ్రెష్ గా ఉంది. అలాగే 2 గార్లిక్ క్లోవ్స్ అంటే 2 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ముందుగా ఈ రెడ్ క్యాప్సికమ్ని కట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మధ్యలో కొంచెం ఇత్తనాలు ఉంటాయి కదా, మరీ అన్ని ఇత్తనాలు వేసుకోవద్దు. లాస్ట్ తొడమ తీసేసుకోండి. కొంచెం బాగా స్పైసీనెస్ కావాలంటే మొత్తం ఇత్తనాలన్నీ ఉంచుకోండి. ఇంక వీటన్నిటిని కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు టమాటాను కూడా అలాగే 1 8 పార్ట్స్గా కట్ చేసుకోండి టమాటా మొత్తాన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని
తర్వాత దానిలోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కాడలు, ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోండి. కొంచెం సేపటికి ఇవన్నీ ఇట్లా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి ఇప్పుడే మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా ఒరిగానో, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మన సూప్కి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఒరిగానో తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి మొత్తం పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా మన పేస్ట్ చాలా సిల్కీగా కూడా అయింది. ఇది సేమ్ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి ఆ పేస్ట్. అలాగే ఎంత సూప్ కావాలనుకుంటున్నారో అంత కొంచెం వాటరు. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకు. సూప్ కొంచెం థిక్గా ఉండేలాగా తీసుకోండి. అలాగే దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని కొంచెం ఇలా మరిగే వరకు మరిగించుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. దానిలోకి కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోండి, అంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. దానివల్ల కొంచెం మంచి సూప్కి కొంచెం పులుపు అనేది వస్తుంది, అలాగే మనకి సి విటమిన్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్గా దానిలో 1 మింట్ లీవ్స్ గార్నిష్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అప్పటి వరకు కీప్ ఆన్ వాచింగ్ అంజలి టిప్స్ హైఫన్ ఆస్ట్రేలియా.